షీనిట్స్ సారీ వల్డ్కి స్వాగతం నమస్తే ఎలా ఉన్నారు మేమందరం చాలా బాగున్నాము అండ్ లేడీస్ అందరి కోసం వాళ్ళకి బాగా నచ్చే సెగ్మెంట్ ఏది అంటే మంచి వర్క్ శారీస్ కదా మంచి వర్క్ వర్క్ ఫ్యాన్సీ శారీస్ అంటే లేడీస్ అందరికీ ఎప్పుడూ ఇష్టమే వై బికాజ్ ఆ చీరలు ఆ కేటగిరీ ఆఫ్ శారీస్ అనేవి మనకి ఎక్కువ కావాలి కాబట్టి అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని ఎక్కడికైనా పిలిచినా బర్త్డే పార్టీస్ అయినా గెట్టుగెదర్స్ అయినా డిన్నర్స్ అయినా కూడా లేడీస్ చీరలు కట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ వెరైటీ ఆఫ్ శారీస్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు అండ్ కిట్టి పార్టీస్ ఉంటాయి ఇటువంటి సింపుల్ అకేషన్స్కి కి తక్కువ ధరలో బెస్ట్ శారీస్ కావాలి అంటే మా షీ నీడ్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది సో ముందుగా మా బ్రాంచెస్ చెప్పేస్తాను ఒకసారి నగర్ బోడుప్పల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఏస్రావ్ నగర్ అండ్ చింతల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి సో వెళ్ళండి మీకు అంటే ఏ షాప్ మీ ఇంటికి దగ్గరగా ఉంటే వెళ్ళండి అండ్ ఆషాఢం సేల్ ఈజ్ ఆల్సో రన్నింగ్ సో ఆషాఢం సేల్ అంటే బేసిక్గా అన్ని స్టోర్స్లో ఉంటుంది కాకపోతే మన షీ నీడ్స్లో ఏంటంటే బేసిక్గానే మన షీ నీడ్స్ వాళ్ళు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఆఫర్ చేస్తారు ఇంకా ఆచడం సేల్ అంటే ఇంకా అసలు మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు యూ విల్ గెట్ ద బెస్ట్ ప్రైసెస్ అనమాట సో హ్యాపీగా వెళ్ళండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఈ రోజు మాత్రము బ్యూటిఫుల్ శారీస్తో మొదలు పెట్టేద్దాం సో లైట్ స్టార్ట్ విత్ మై శారీ సో ఈ చీర ఎలా అనిపిస్తుంది మీకు కలర్ అయితే నాకు చాలా నచ్చేసింది అండి వెరీ రేర్ కలర్ అంటే మనకి పేస్టల్ కలర్స్లో చూసుకుంటే లైక్ దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట సో ఒకసారి ఎలా అనిపిస్తుందో ఏంటో ఒక్కసారి లుక్ హౌ ఇస్ ఇట్ లుకింగ్ చాలా బాగుంది వెరీ సింపుల్ వెరీ క్లాసీ ఇక్కడ మనకు చిన్న లేస్ లాగా వచ్చింది అండ్ కుర్చీలు అవన్నీ కూడా చక్కగా ఒక ఫైవ్ ఫైవ్ కుర్చులు అద్భుతంగా నీట్గా అంటే ఎక్కడ మనకి శారీ లేయడము అది లేదు చూడండి బేసిక్గా ఆర్గాన్జాలో లేస్తుంది శారీ ఇలా పైకి పైకి వస్తుంది కానీ ఇందులో ఏమీ లేదు అండ్ లుక్ ఎట్ దిస్ దిస్ ఇస్ ద పళ్ళు ఓకే అండ్ దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇదే కలర్లో ఉంది ఇక్కడ మనకి ఏ వర్క్ అయితే ఉందో అదే వర్క్లో వచ్చిందనమాట అండ్ ద ప్రైస్ ఆఫ్ ద సారీ సిక్స్టీన్ టెన్ పదహారు వందల పది రూపాయలు మాత్రమే ఓకే సో దీంట్లో మనం కలర్స్ చూసేద్దాము సో బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకు యూ హ్యావ్ బ్రైట్ కలర్స్ ఆల్సో సో దిస్ ఇస్ వన్ కలర్ పీచ్ కలర్ ఇది కూడా యాక్చువల్గా చాలా బ్రైట్గా ఉందండి ఎల్లో కలర్ కదా మనకు కట్టుకుంటే కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది సో దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ దిస్ ఇస్ లావెండర్ కలర్ ఓకే ఇవన్నీ కూడా మనకు పదహారు వందల పది రూపాయలు మాత్రమే స్టర్నింగ్ ప్రైజెస్ అండి మీకు ఇటువంటి ప్రైసెస్ బేసిక్గా మీకు ఎక్కడ దొరకవు సో మన షీ నీడ్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి సో నచ్చినవి మీరు కోడ్ యూస్ చేసుకొని పైన కోడ్ కనిపిస్తుంది కాబట్టి కోడ్ యూస్ చేసుకొని కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసి మా వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు షీ నీడ్స్ సారీవల్డ్ డాట్ కామ్ లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అదర్వైజ్ మా స్టోర్స్కి వచ్చేసేయండి సో లెట్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది ఏంటంటే కొంచెం మనకు ఆ టచ్ ఎక్కువగా వచ్చింది అండ్ దర్ ఇస్ అ లిటిల్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సారీ అనమాట ఎక్కువ కాదు అంటే మనకు మరీ ఓవర్గా స్కిన్ కనిపించేలా అయితే లేదు ఇట్స్ వెరీ వెరీ అంటే నార్మల్ ట్రాన్స్పరెన్సీ అనమాట సో మీకు మీకు కనిపిస్తోంది కదా ఈ బూటిజం అన్నీ కూడా మనకు సారీ కింద ఈ లే కింద లేర్లో వచ్చాయి అండ్ మనకు బార్డర్లో చూసుకుంటే చిన్న కట్ వర్క్ లాగా వచ్చి చిన్న స్టోన్స్ బార్డర్ లాగా వచ్చింది అండ్ ద సేమ్ బార్డర్ కంటిన్యూస్ ఈవెన్ ఇన్ ద పల్లు ఆల్సో దిస్ ఇస్ గ్రే కలర్ సో గ్రే మీద మనకు ఈ పూలు చాలా బాగున్నాయి అండ్ లెట్స్ ఈ ద బ్లౌజ్ బ్లౌజ్ ఎలా ఉంది అంటే ఇలా మనకు ప్లేన్ బ్లౌజ్ వచ్చి మీ కింద ఇలా లే చిన్న గోల్డెన్ స్టోన్స్తో చిన్న లేస్ లాగా వచ్చింది సో ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంది బాగుందండి ఇది కూడా లైట్ వెయిట్ అన్ని లైట్ వెయిట్ అండి ఈరోజు ఈ టేబుల్ మీద ఉన్న ప్రతి చీర కూడా మంచి లైట్ వెయిటే అండ్ ద ప్రైస్ ఈజ్ ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ పన్నెండు వందల అరవై రూపాయలు మాత్రమే సో ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన వెరైటీ మీద ఇంకొంచెం తక్కువే అని చెప్తాను నేనైతే ఓకే సో ట్వెల్వ్ సిక్స్టీ కాబట్టి సో హ్యాపీగా మీరు కొనండి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ అవి ఉంటాయి కదా సో అందరు కలిసి కట్టుగా కట్టుకోవాలి అంటే కూడా హ్యాపీగా అందరికీ ఆర్డర్ చేసుకోండి సో కలర్స్ చూపిస్తాను యూ కెన్ జస్ట్ చెక్ ద కలర్స్ వన్స్ దిస్ ఇస్ వన్ కలర్ సీ గ్రీన్ దిస్ ఇస్ ఎల్లో దిస్ ఇస్ లైట్ లావెండర్ కలర్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లైట్ పిస్తా కలర్ యాక్చువల్లీ కొంచెం కొత్తగానే ఉంది కలర్ అంటే అఫ్కోర్స్ వైట్ కొత్త కలర్ కాదు కాకపోతే జనరలీ మనము ఇటు ఈ ఫ్యాన్సీ సారీస్లో వైట్ కొంచెం తక్కువగానే నేను క్రీమ్స్ గోల్డెన్ అలా చూశాను కానీ ఈ కలర్ చూడలేదు సో అందుకే కొత్తగా అన్నాను సో ఇది నచ్చితే ఇది కూడా తీసుకోవచ్చు అండ్ పింక్ ఇవన్నీ కూడా మనకు ట్వెల్వ్ సిక్స్టీకి మన షీ నీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంత సేమ్ వెరైటీ యూ కెన్ బుక్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్ లెట్స్ ద నెక్స్ట్ వెరైటీ ఓకే సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకి ఏంటి అంటే ఎక్కువగా మనకు వైట్ టచ్ వైట్ టచ్ ఎందుకన్నాను ఇక్కడ మనకు స్టోన్స్ అంతా కూడా మనకు సిల్వర్ స్టోన్స్ వచ్చాయి అండ్ మనకు బార్డర్లో అంతా కూడా ఇలా మనకు వైట్ కలర్ థ్రెడ్తో లేస్ వచ్చింది అండ్ దెర్ ఈజ్ అ నైస్ నైస్ స్మూత్ బార్డర్ సో ఒక్కసారి ఎలా ఉందో చూసుకోండి హౌ ఈస్ ద లుక్ మనకు ఆ స్టోన్స్ అయితే చాలా బాగుంది మంచి లుక్ తీసుకొస్తుంది అండ్ దట్ ఈవెన్ కంటిన్యూడ్ ఇన్ ద పళ్ళు ఆల్సో ఓకే సో పల్లులో కూడా బాగుంది అండ్ ద ప్రైసెస్ థర్టీన్ టెన్ అండి పదమూడు వందల పది రూపాయలు కానీ వెరీ బ్యూటిఫుల్ వెరీ లైట్ కలర్ చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము యా బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇట్స్ నాట్ వెరీ సింపుల్ ఆల్సో లుక్ అట్ దిస్ బికాజ్ మనకు శారీ అంతా కూడా కొంచెం మనకు ప్రింటెడ్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఉందన్నమాట కదా ఇలా మంచిగా బార్డర్స్ వచ్చి స్టోన్స్ వచ్చి బాగుంది ఓకే సో ఓవరాల్ శారీ లుక్స్ లైక్ దిస్ లుక్ చాలా బాగుంది అండ్ ఎస్ దీంట్లో కలర్స్ చూద్దాము ప్రైస్ చెప్పాను ద ప్రైస్ ఇస్ థర్టీన్ టెన్ పదమూడు వందల పది రూపాయలు అండ్ దీంట్లో లెట్స్ ఈ ద కలర్స్ దిస్ ఇస్ వన్ కలర్ అన్ని మంచి లైట్ పేస్టల్ కలర్స్ యాక్చువల్ చూసారా ఇది ఇది ఆల్మోస్ట్ ఒకటేలాగే ఉంది ఇది మనకు కొంచెం ల్యావెండర్ మిక్స్ వచ్చింది ఇది కొంచెం పింక్ మిక్స్ వచ్చింది అదే తేడా సో యూ ఇకన్ జస్ట్ చెక్ ద కలర్స్ అండ్ దిస్ ఇస్ పక్కా ల్యావెండర్ కలర్ ఓకే లెట్స్ లెట్సీ ద నెక్స్ట్ వెరైటీ అండ్ అదర్ నైస్ లిటిల్ హెవీ ఫ్యాన్సీ వెరైటీ లిటిల్ హెవీ వర్క్ కావాలి అనుకుంటే కనుక కొంచెం సింపుల్గా కాకుండా కొద్దిగా గ్రాండ్గా కనిపించాలి అండి ఎస్ యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ వెరైటీ అండి ఇది ఎందుకు అంటే మీకు సారీ కూడా చాలా బాగుంది అండ్ కలర్ ఈ కలర్ ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ మీరు ఈ వర్క్ చూసుకుంటే లైక్ దిస్ ఇస్ మోర్ డిఫైన్డ్ అనమాట అండ్ ఈ కలర్స్ కానివ్వండి తర్వాత థ్రెడ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ అవన్నీ ఇంకా చాలా బాగా డిఫైన్ అయి ఉన్నాయి బాగుంది లుక్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ ఈవెన్ ఇన్ ద పల్లు ఆల్సో అండ్ శారీ అంతా కూడా మీకు చాలా హెవీగా వచ్చింది చూసారా వెరీ హెవీ అండ్ దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్కి కూడా చక్కగా ఇలా బార్డర్ ఇచ్చారు బాగుంది సో మనకు ఇంతకు ముందు ఇంతవరకు చూసిన దాంట్లో కొంచెం గ్రాండ్ వర్షన్స్ అని చెప్పొచ్చు అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు అనమాట సో ఈ వెరైటీలో మనం కలర్స్ చూద్దాం సో దిస్ ఇస్ వన్ కలర్ మీకు డార్క్ కలర్స్ కావాలా లైట్ కలర్స్ కావాలా బ్రైట్ కలర్స్ కావాలా దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ నైస్ గ్రీన్ కలర్ వావ్ యాక్చువల్లీ వైట్ అయితే అదిరిందండి కట్టుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ లెస్ దెన్ టూ థౌసండ్ ఇప్పటివరకు చూసిన వాటిలో థర్టీన్ హండ్రెడ్ చూసాం ట్వల్వ్ హండ్రెడ్ చూసాం సిక్స్టీన్ హండ్రెడ్ చూసాం దిస్ ఇస్ నైన్టీన్ హండ్రెడ్ అదే నైన్టీన్ ట్వంటీ ఆర్ సంథింగ్ అంటే లెస్ దెన్ టూ థౌసండే కాబట్టి టూ థౌజండ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఓకే సో దిస్ ఇస్ నెక్స్ట్ వెరైటీ అండి నేను మీకు ఇది విత్ బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను బ్లౌజ్ కూడా ఫస్ట్ శారీ చూసేయండి కన్ఫ్యూజన్ లేకుండా ఇది మనకు మంచి బేబీ పింక్ కలర్ శారీ ఇది మనకు కొంచెం టిష్యూ జార్జర్ టిష్యూ లాగా వచ్చింది అండ్ బార్డర్ అంతా కూడా ఇలా మనకు సీక్వెన్స్ డిజైన్ వచ్చి చిన్న లేస్ లాగా వచ్చింది అనమాట ఇట్స్ నాట్ ఎ లేస్ ఇట్స్ అ డిజైన్ ఓకే ఇట్లా కట్ బార్డర్ లాగా సంథింగ్ ఇలా వచ్చింది అండ్ మనకు శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అవి వచ్చాయి అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చింది అంటే దానికి ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు దిస్ ఇస్ ద బ్లౌజ్ లుక్ ఇలా మనకు ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చే స్లీవ్స్కి మనకు సారీలో ఉన్న బార్డరే మనకు స్లీవ్స్కి కూడా వచ్చింది ఇలా బోత్ ద స్లీవ్స్ యూ గాటెడ్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇలా డోరీ లాగా వచ్చిందనమాట అండ్ మీకు ఏంటి అంటే అడ్జస్ట్మెంట్కి హ్యాపీగా ఇక్కడ సైడ్కి ఇచ్చారు కాబట్టి మీకు కావాల్సినట్టుగా అంటే దాన్ని మన టూ లై లూజ్ టైట్ చేసుకుంటే కనుక సో మీరు చక్కగా జిప్తో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో విత్ బ్లౌజ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఇట్ ఈస్ సిక్స్టీన్ ఎయిటీ పదహారు వందల ఎనభై రూపాయలకు శారీతో పాటు ఇలా చక్కగా బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇలా మనకు ప్రతి సారీకి దెర్ ఈజ్ అ బ్లౌజ్ అండ్ కలర్స్ ఏమున్నాయి ఉన్నాయి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం దిస్ ఇస్ వన్ నైస్ ఎల్లో కలర్ సారీ దానికి బ్లౌజ్ లైక్ దిస్ సో మనకి బ్లౌజ్తో పాటు ఇచ్చారు కాబట్టి మీకు బ్లౌజ్ కుట్టించుకునే పని కూడా లేదు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఫర్ ద ప్రైస్ సిక్స్టీన్ ఎయిటీ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ మంచి బ్లైట్ స్కై బ్లూ కలర్ దానికి బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ వన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ మంచి కలర్ కాంబినేషన్ ఓకే ఇలా వచ్చింది అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ దిస్ ఈస్ వన్ కలర్ దిస్ ఈజ్ లైక్ లావెండర్ కలర్ లావెండర్కి కొంచెం డార్క్ లావెండర్ మిక్స్ లాగా వచ్చింది సో ఇవన్నీ కూడా మన షీ రీడ్జ్లో చక్కగా అవైలబుల్గా ఉన్నాయి అలాంగ్ విత్ ద బ్లౌజ్ హ్యాపీగా కోడ్ యూస్ చేసుకొని తీసేసుకోవచ్చు అదర్వైజ్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు లెట్సీ ద నెక్స్ట్ వెరైటీ ఇన్ ద లాస్ట్ వెరైటీ సో దిస్ ఈస్ ద లాస్ట్ వెరైటీ అండి సో ఇది కూడా మనకు విత్ బ్లౌజ్తో వస్తుంది అయితే ముందుగా శారీ చూసేద్దాం శారీ వచ్చేసి కొంచెం మనకు ఆర్గాన్జా శారీ లాగా వచ్చింది అండ్ మనకు బార్డర్ చూసుకుంటే మనకి లైట్ పిస్తాకి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అన్నమాట ఓకే అండ్ ఇది మనకు పళ్ళు అండ్ దాని బ్లౌజ్ చూసుకుంటే కనుక ఇలా మనకు హెవీగా రిచ్గా బ్లౌజ్ వచ్చింది సో మీకు ఏంటంటే శారీ లుక్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఓకే అండ్ దీనికి యాక్చువల్గా బెల్ట్ కూడా వస్తుందనమాట ప్రతిసారికి దెర్ ఇస్ అ బెల్ట్ ఆల్సో ఓకే సో ఇలా మనకు చక్కగా బెల్ట్ కూడా వస్తుంది సో మీరు కావాల్సినట్టుగా మీరు హ్యాపీగా టైట్ లూజు లాగా చేసుకోవచ్చు బెల్ట్ వద్దు అనుకున్నప్పుడు హ్యాపీగా వదిలేచ్చు కూడా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు అలాంగ్ విత్ ద బ్లౌజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎయిటీన్ ట్వంటీ పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు మాత్రమే సో బ్లౌజ్ అలాగే బెల్ట్ అయితే సారీ కానీ బాగుంది అదండి లుక్ అయితే చాలా బాగుంది అలాంగ్ విత్ ద బ్లౌజ్ వేసుకుంటే వెరీ వెరీ గ్రాండ్గా కనపడుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తాను అలాంగ్ విత్ ద బ్లౌజెస్ సో దిస్ ఈజ్ వన్ సారీ కలర్ అండ్ దాని కలర్ వచ్చేసి మనకు మంచి వైన్ కలర్ సో మీకు అంటే ఈ గుడ్డిగా చెప్పేయచ్చు మీకు బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వచ్చిందనమాట సో దిస్ ఈజ్ వన్ కలర్ అలాంగ్ విత్ ద బెల్ట్ ప్రతిదానికి బెల్ట్ ఉంది సో దిస్ ఇస్ వన్ కలర్ అండ్ దానికి తగ్గట్టు దిస్ ఇస్ ద బ్లౌజ్ మంచి బేబీ పింక్ అనమాట దానికి వైన్ కలర్ కాంబినేషన్ అలాంగ్ విత్ ద బెల్ట్ సో దిస్ ఇస్ వన్ కలర్ మంచి సీ గ్రీన్కి మరోనిష్ కలర్ బ్లౌజ సో దానికి కాంబినేషన్లో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ వన్ లాస్ట్ కలర్ మంచి బ్లూ దానికి కాంబినేషన్లో దిస్ ఇస్ ది బ్లౌజ్ అండ్ దానికి బెల్ట్ సో చూశారు కదా నా శారీతో మొదలుపెట్టి వీ హ్యావ్ సీన్ లైక్ థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఇదే రేంజ్లో చూసాం అన్ని రెండు వేల కన్నా తక్కువే ఉండి ఆల్ ద శారీస్ సీ షోన్ ఇన్ టుడేస్ వీడియో ఆర్ లెస్ దెన్ టూ థౌసండ్ రూపీస్ సో మీరు అస్సలు ఇంకా ఆలోచించగద్దు హ్యాపీగా తీసేసుకోండి స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు అదర్వైజ్ కోడ్ యూస్ చేసి కింద డిస్క్రిప్షన్లోంచి తీసేసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సీ యు ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ కలెక్షన్ అంటిల్ దెన్ బాయ్